ఇరాన్ పైన మేము ఆంక్షలు విధించాం అందువల్ల మీరు ఇరాన్ నుంచి ఏమీ కొనవద్దు అంటూ అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రపంచ దేశాలు హెచ్చరించారు అయితే ఇప్పటిదాకా భారతదేశం ఆశించింది ఏంటంటే అమెరికాతో మనకున్న మైత్రి వల్ల కొంత రిలాక్సేషన్ ఉంటుందేమో అని అనుకున్నారు కానీ అమెరికా ప్రకటించింది ఏంటంటే ఒకవేళ భారతదేశం కూడా ఇరాన్ నుంచి గనక ఏదైనా కొనుగోలు చేస్తే మీపై వారిపై కూడా ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా ప్రకటించింది అంటే అర్థం ఏంటి అమెరికాకు శత్రువైన ఇరాన్ నుంచి భారతదేశం ఏ రకమైన ట్రేడ్ జరపద్దు మనకు ఇరాన్ ఒక కీలకమైన ట్రేడ్ పార్ట్నర్ ఎందుకంటే భారతదేశం మొత్తం చమురు అవసరాల్లో సుమారు ఎనభై శాతం మనం ఇంపోర్ట్ చేసుకుంటాం మన మేజర్ ఆయిల్ మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఫస్ట్ ఇరాక్ సెకండ్ సౌదీ అరేబియా థర్డ్ ఇరాన్ అంటే ఇరాక్ సౌదీ అరేబియాలతో పాటు ఇరాన్ మన మూడు త్రీ మేజర్ ఇంపోర్టింగ్ నేషన్స్ అందులో ఇరానియన్ ఆయిల్ మనకు చౌకగా కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆంక్షలు ఎదుర్కొంటున్నారు అమెరికన్ శాంక్షన్స్ ఎదుర్కొంటున్నారు కనుక మన కంపారెటివ్లీ చీపర్ అంతే అంతేకాకుండా మన రూపీస్తో కూడా ఇరాన్లో ఆయిల్ కొనుగోలు చేసేటువంటి ఫెసిలిటీ కూడా ఎక్స్టెండ్ చేసిన ఉదాహరణలు ఉన్నాయి అందువల్ల దీన్ని ఎందుకంటే మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొంటే అదే మనం రూపీస్లో పే చేస్తామనుకోండి ఆటోమేటిక్గా ఇరాన్ కూడా మన నుంచి ఏదో ఒకటి కొనుగోలు చేయాలి డాలర్లలో కొంటే ఆ డాలర్లతో ఇరాన్ ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు కానీ మన రూపీస్లో ఇరాన్కు డబ్బులు ఆయిల్కు బిల్లు చెల్లించామనుకుందాం అప్పుడు ఇరాన్ ఈ రూపీస్ను తిరిగి ఇండియాకు ఇండియాకు మాత్రమే ట్రేడ్ చేయొచ్చు కనుక మన దగ్గరికి వెళ్ళి ఏదైనా వస్తువులు కొనడానికి అవకాశం ఉంటుంది ఏ రకంగా చూస్తున్నా ఇరాన్ నుంచి మనం ఆయిల్ కొనుక్కోవడం మనం చీపర్ అండ్ బెటర్ కానీ ఇవాళ అమెరికా ఏం చెప్తుందంటే మేము ఇరాన్ పైన ఆంక్షలు విధిస్తున్నాం కనుక మీరు కూడా ఆంక్షలు విధించాలి అంటున్నారు ఇరాన్తో గతంలో పర్మనెంట్ ఫైవ్ మెంబర్స్ కలిపి ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం ప్రకారం ఇరాన్ తన న్యూక్లియర్ యాక్టివిటీస్ని తగ్గించింది కూడా అకస్మాత్తుగా ట్రంప్ నేను అసలు న్యూక్లియర్ అగ్రిమెంట్ నుంచి వైదొలుగుతున్నాను ప్రకటించాను అంటే తాము ఎంటర్ అయినటువంటి అగ్రిమెంట్ నుంచి అమెరికా బయటకు వచ్చింది బయటకు వచ్చి ఇరాన్ పైన మళ్ళీ ఎకనామిక్ శాంక్షన్స్ విధించారు అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అమెరికా ఎవడు ఈ శాంక్షన్ విధించడానికి శాంక్షన్స్ అంటూ విధిస్తే ఇంటర్నేషనల్ లాను వైలేట్ చేస్తే ఇరాన్ పైన శాంక్షన్ విధించాల్సింది యునైటెడ్ నేషన్స్ నాట్ అమెరికా రెండు ఒక సావరెన్ కంట్రీ అయిన భారతదేశం ఏ కంట్రీతో ట్రేడ్ జరపాలి ఏ కంట్రీతో ట్రేడ్ జరపద్దు అనేది అమెరికా ఎలా నిర్ణయిస్తుంది అమెరికా వాడు ఎవరు చెప్పాలి మనం ఇరాన్తో ఫ్రెండ్షిప్ ఉండాలా లేదా అని ఆ మాటకి వస్తే ఇండియా కూడా చెప్తుంది పాకిస్తాన్ టెర్రరిస్ట్ ట్రేడ్ కనుక మీరు పాకిస్తాన్తో ఏ రకమైన ట్రేడ్ జరపద్దు అని దానికి అమెరికా ఒప్పుకుంటుందా అమెరికాకి అతిపెద్ద మిత్ర దేశం ఏంటంటే పాకిస్తాన్ పాకిస్తాన్ ఒక దుర్మార్గమైన దేశం తీవ్రవాదాన్ని ఎగుమతి చేసే దేశం అదొక మతోన్మాద దేశం అందువల్ల పాకిస్తాన్ పైన మీరు మేము మా శత్రువు అందువల్ల మీరు కూడా పాకిస్తాన్తో సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలని అమెరికాకు చెబితే ట్రంప్ వింటాడా అందువల్ల మీకో నీతి మాకో నీతి ఏంటి ఏ దేశంతో మాకు లాభం అయితే ఆ దేశంతో వాణిజ్యాన్ని మేము నిర్మించుకుంటాం కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ గవర్నమెంట్ కూడా అమెరికాకు తల వంచి ఇరాన్తో సంబంధాలు తగ్గించుకోవటానికే ప్రయత్నం చేస్తోంది గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా ఇదే పనిచేసింది ఇరాన్ ఇష్యూ పైన అమెరికాకు అనుకూలంగా ఓటు వేసింది ఆఖరికి అమెరికన్ అలయన్స్ కూడా కొంతమంది న్యూట్రల్గా ఉన్న భారతదేశం న్యూట్రల్గా ఉండకుండా వెళ్ళి అమెరికాకు సపోర్ట్ చేసింది ఇప్పుడు అమెరికా మళ్ళీ ఏం చెప్తుందంటే మీరు ఏ ట్రేడ్ జరుపుతుంది గతంలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కూడా ఇలాంటి శాంక్షన్లు తెచ్చారు అప్పుడు ఏమన్నారంటే కనీసం రెడ్యూస్ ద ట్రేడ్ అన్నారు అంటే మీరు ఇరాన్తో మీ వాణిజ్యాన్ని తగ్గించుకోండి అన్నారు అంటే జీరో ట్రేడ్ మీరు ఇరాన్తో ఏ రకమైన సంబంధాలు పెట్టుకోకూడదు మీరేమైనా సంబంధాలు పెట్టుకుంటే మీ దేశాన్ని కూడా మేము అంత చూస్తాం అనే స్థాయికి ఇలా అమెరికా హెచ్చరించే పరిస్థితికి వచ్చింది అందువల్ల భారతదేశం యొక్క సవర్నిటీకి ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీకి అమెరికాతో మనం నిర్ నిర్మించుకున్నటువంటి స్నేహానికి కూడా ఇది ఒక టెస్ట్ నిజంగా అమెరికాకు నిజాయితీ ఉంటే ఇండియా ఈజ్ అ గ్రేట్ నేచురల్ అలయ్ అని చెప్తున్నారు కదా మరి ఈ నేచురల్ అలయ్కి ఎందుకు నువ్వు నువ్వు ఫ్రీడమ్ ఇవ్వవు ఇరాన్తో ట్రేడ్ జరపాలా లేదా అనేది ఇండియా నిర్ణయించుకుంటుంది హూ ఈజ్ అమెరికా టు డిక్టేట్స్ అందువల్ల ఈ రకమైనటువంటి ఇంటర్నేషనల్ పాలసీని భారతదేశం తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా ఏళ్ళుగా మనం మన ఫారిన్ పాలసీ వీక్ చేసుకున్నాం అమెరికా వాడు చెప్తేనో ఇంకోటి చెప్తేనో మనం ఒక దేశంతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడితే రేపు అమెరికా అనొచ్చు మీరు పాకిస్తాన్తో కూడా ఏమీ అనొద్దు పాకిస్తాన్ మా మిత్ర దేశం కనుక మీరు పాకిస్తాన్కు ఫేవర్ చేయాలని కండిషన్ పెట్టింది అనుకో మనం ఫేవర్ చేద్దామా రేపు అమెరికాకు మరో దేశంతో గొడవ అవుతుంది ఆ దేశంతో కూడా మన సంబంధాలు తెగదింపులు చేస్తుందామా మరి అమెరికాకు శత్రువైన ప్రతి దేశంతో మన సంబంధాలు తెగదింపులు చేసుకుంటూ పోదామా మరి అదే అమెరికా ఎందుకు రిసిప్రికెట్ చేయదు మనకు శత్రువైన దేశానికి ఎందుకు అమెరికా సపోర్ట్ చేస్తుంది ఇలా పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కు విధాత ప్రదాత అమెరికా అమెరికా వల్లనే పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్గా ఎమర్జ్ అయింది మరి మీరేమో పాకిస్తాన్కు న్యూక్లియర్ పవర్గా ఎమర్జ్ చేస్తారు పాకిస్తాన్ ఒక మిలిటరీ స్టేట్గా తీర్చిదిద్దారు ఇలా అమెరికా తెలుసుకుంటే పాకిస్తాన్లో టెర్రరిజాన్ని ఒక్క డేలో నాశనం చేయచ్చు ఎందుకంటే అమెరికా కనుసన్నల్లో మెలిగే దేశం అది పాకిస్తాన్ మిలిటరీ ఇవాళ తీవ్ర టెర్రరిస్టులను ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్ మిలిటరీ అమెరికా కనుసన్నల్లో మెలుగుతుంది మరి ఎందుకు అమెరికా చేయదు నిజంగానే మీకు టెర్రరిజం మీద కోపం ఉంటే మొదలుగా మీరు ఆంక్షలు విధించాల్సింది పాకిస్తాన్ పైన ఎందుకు ఇవాళ ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా అడ్రస్ ఎక్కడ ఉంటుంది పాకిస్తాన్లో ఉంటుంది మరి మీరు ఎందుకు పాకిస్తాన్ పైన శాంక్షన్స్ పెట్టారు అఫీజ్ సయిద్ లాంటి టెర్రరిస్టులను పాకిస్తాన్ గడ్డ పైన జీవిస్తున్నారు దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్ గడ్డ పైన జీవిస్తున్నారు పాకిస్తాన్ పైన మీరు ఎందుకని చర్యలు తీసుకోరు మీరు పాకిస్తాన్ మీద ఎకనామిక్ శాంక్షన్స్ ఎందుకు విధించరు పోగా పాకిస్తాన్కు మీరు కోఆపరేట్ చేస్తారు అందువల్ల అమెరికన్ ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా ప్రపంచమంతా నడవాలి భారతదేశం అంతా నడవాలి అనే దానికి ఇండియా ప్రశ్నించాలి మనం వ్యతిరేకించాలి ప్రపంచ దేశాల్ని కూడా సమీకరించాలి అప్పుడే మనం గ్లోబల్ లీడర్ అవుతాం అమెరికా బెదిరించినప్పుడల్లా భయపడి అమెరికా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయమంటే వారితో ఫ్రెండ్షిప్ చేసి అమెరికా ఎవరితో ఫ్రెండ్షిప్ వద్దంటే వారితో ఫ్రెండ్షిప్ వద్దనుకున్నంత కాలం ఇండియా గ్లోబల్ పవర్గా మర్చి కాదు మనకు అమెరికాతో ఫ్రెండ్షిప్ ఉండాలి అదే అను అదే సమయంలో మనకు ఇలాంతో కూడా ఫ్రెండ్షిప్ ఉండాలి విఆర్ నాట్ ఎగ్జెస్ట్ అమెరికా మనకు అమెరికాతో ఫ్రెండ్షిప్ ఉండాలి నార్త్ కొరియాతో ఫ్రెండ్షిప్ ఉండాలి అందువల్ల ఎవరో ట్రంప్కు కోపం వచ్చింది కదా అని మనకు కోపం రావాలంటే ఇక్కడ అమెరికాలో చలి పెడుతూ ఇక్కడ మనం బ్లాంకెట్ కప్పుకోమంటే ఏ రకంగా సాధ్యమవుతుంది ట్రంప్ కనుక కోల్డ్ అయితే మనం ఇక్కడ తుమ్మాలి అంటే ఏ రకంగా న్యాయం అవుతుంది ఒక్కసారి మనం ఆలోచించాలి